సీఎం చంద్రబాబు సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బుల్డోజర్, బందరు పోర్టు నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి వరదలో పర్యటించారు. తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని, పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి డివిజన్కు ఓ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రులందరూ విజయవాడలోనే మకాం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఆహారం, మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ప్రాణనష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ అందిస్తారు. సంతోష్, చెప్పండి, దాదాపు అక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నాయో ఆహారం అందించే విషయంలో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా కొన్ని నగరాల్లో ఆహారం అందట్లేదని వార్తలు వస్తున్నాయి. దీని మీద అప్డేట్ ఏంటి? బుడమేరు, బెజవాడ వాసులు దెబ్బలు తెప్పిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే 2 రోజుల నుంచి జల దిగ్బంధంలోనే ఇటు సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇక ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క జల దిగ్బంధంలోనే ప్రజలు అనేక విధాలుగా కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నిండిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఇక బహుళ అంతస్తులు ఉన్న నేపథ్యంలోనే ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఇక పూర్తి స్థాయిలో చాలా మంది మృత్యువాత పడుతున్న పరిస్థితులు, ఇటు జనాలతో పాటు పశువులు సైతం కూడా మృత్యువాతలు ఘోషిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా ఏదైతే ఇటు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా చివరి వరకు వెళ్ళలేని పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో ఎంత మేరకు కూడా ఇటు ఈ నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా ఇటు తగ్గుముఖం పట్టిన తర్వాత అంచనా వేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదే విధంగా ఇటు ఎప్పటికప్పుడు ఆహార ప్యాకెట్లు వస్తున్నప్పటికీ, పాల ప్యాకెట్లు వస్తున్నప్పటికీ వాటి కోసం ఎగబడుతున్న పరిస్థితులు, ఎందుకంటే చివరి వరకు వెళ్ళలేని వారు ఎందుకని చివరి వరకు ఇవ్వలేని పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. అప్పటికీ హెలికాప్టర్లు తీసినప్పటికీ కూడా ఈ యొక్క సహాయ చర్యలు పూర్తి స్థాయిలో అందించలేకపోతున్న పరిస్థితులు కూడా ఇక విజయవాడ వరద ఉధృతిలో అయితే కనుక కనబడుతుందనే చెప్పుకోవాలి. బోట్లు సైతం కూడా ఎన్ని బోట్లు రంగంలోకి దించినప్పటికీ కూడా ఆ చివరి వరకు కూడా కండ్రిక చివరి వరకు వెళ్ళలేని పరిస్థితులు, అంబాపురం కావచ్చు, అదేవిధంగా కొన్ని పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినప్పటికీ ఆ చివరి వరకు కూడా సహాయ చర్యలు పాల్గొనలేకపోతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటికీ ఇటు తమిళనాడు కావచ్చు, పంజాబ్ కావచ్చు, వీటి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినప్పటికీ కూడా సహాయ చర్యలు కొంతమేరకే కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా 10 డివిజన్లకు సంబంధించి, అదేవిధంగా సచివాలయానికి సంబంధించి ఐఏఎస్లు నియమించిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇంకా జల దిగ్బంధంలోనే ఈ యొక్క బుడమేరు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉండడం బాధాకరంగా కనబడతా ఉంది. అక్కడ సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు ఆర్తనాదాలు వినిపిస్తా ఉన్నాయి. కాపాడండి, మాకు ఫుడ్ లేదు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ లేవు, విద్యుత్ లేదు, అనేక విధాలుగా కూడా ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా వారి యొక్క ఆర్తనాదాలను సీఎం చంద్రబాబు నాయుడు అడుపులుగా తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు సైతం కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు, ఈ యొక్క వరద నీరు అనేది రావటం చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా వెల్లడిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వారిని ఆదుకునేందుకు కూడా కేంద్ర సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఒక లేఖను కూడా రాయడం జరుగుతూ ఉంది. జాతీయ విపత్తు పరిగణించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా కొడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు వృద్ధులు కావచ్చు, అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్, పసిపిల్లలు వీళ్ళందరూ కూడా జల దిగ్బంధంలో ఉంటూ పోవడంతో అనేక సహాయ చర్యలు అనేది కూడా చేపడతా ఉన్నారు. ప్రధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క జల దిగ్బంధంలోనే ప్రజలు చిక్కున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.